हाय हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल ईरोजैते नेनु ओक बिजनेस ऐडिया अयिते चेप्पबोतुन्नानु अंड अलागे एला अंटे इंट्लो टैलरिंग चेस्तू अयिना लेकपोते बोटिक्स उन्न वाळ्ळैना चिन्न चिन्न शॉप्स पेट्टुकुन्न वाळ्ळैना एव्वरिकैना चाला यूज अवुतू उंटदन्नमाट ई वीडियो अयिते अंड एक्कड स्किप चेयकंडि मीरु ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి బిజినెస్ అయినా ఈజీగా టెన్షన్ పడకుండా ఎక్కువ మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కూడా మనం ఇంట్లోనే ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే నేను లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో నేనైతే ముక్కల చీరల గురించి అయితే మీకు ఒక వీడియో అయితే పెట్టాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంది అయితే ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది చాలా మంది అయితే నాకు కామెంట్స్ అయితే చేశారు. నేనైతే చార్మినార్లో తీసుకున్నానండి. అయితే ఫస్ట్ వచ్చినప్పుడు గుంటూరులో తీసుకున్నాను. అప్పుడు గుంటూరుకు వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. గుంటూరులో కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ముక్కల చీరలై. గుంటూరుకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఉంటే వెళ్ళండి, వైష్ణవి కాంప్లెక్స్ లేకపోతే అలా ఉంటాయి కదా, అక్కడ మొత్తం ముక్కల చీరలకు సంబంధించిన చాలా షాప్స్ అయితే ఉంటాయి, హోల్సేల్ గా సేల్ చేస్తారు. అక్కడైతే అక్కడ కూడా చాలా తక్కువకే దొరుకుతాయి అన్నమాట. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, వెళ్ళి తెచ్చుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నది మాత్రం చార్మినార్లో తీసుకున్నాను అనమాట. చార్మినార్లో కూడా ముక్కల శారీలకు సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. అండ్ అక్కడ కూడా ముక్కల శారీలు అనేది అంతటా దొరకవు అనమాట, ఒక్కొక్క ఏరియాలో దొరుకుతాయి. చార్మినార్లో కూడా ఒక కాంప్లెక్స్ ఉంటాయి అనమాట, వాటిలో మాత్రమే దొరుకుతాయి, అంతటా దొరకవు అనమాట. మీరు కొత్తగా వెళ్తే మాత్రం అసలు దొరకవు. అండ్ అయితే నేను చెప్పాను కదా చార్మినార్లో కంపల్సరీగా మనము ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆ లొకేషన్ తెలుసుకొని వెళ్తేనే మనకి అడ్రస్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది. నార్మల్గా వెళ్తే మనం ఎంత తిరిగినా షాప్స్ అయితే దొరకవు, ఎందుకంటే ముక్కల శారీకి సంబంధించిన షాప్స్ కొన్ని ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్తేనే దొరుకుతాయి. మనము డ్రెస్సులే స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా. డ్రెస్సులు కాకుండా మనము ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే మామూలుగా యాంకిల్ లెంత్ వరకు టాప్స్ లేకపోతే టాప్స్ ఇలాంటివి కూడా కొట్టుకోవచ్చు. అండ్ వాటితో పాటు ముక్కల శారీస్లో కూడా పెద్దవి ఉంటాయి అనమాట, అంటే మనం శారీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మేము ఇంతకుముందు అయితే లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదా ఓన్లీ డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి. అవి ఏంటంటే మనకి 3 మీటర్స్, 4 మీటర్స్, 2 మీటర్స్, 1 మీటరు లేకపోతే లాస్ట్ 5 మీటర్స్ వరకు కూడా ఉంటాయి అలాంటి శారీస్. అవేమో మనకి డ్రెస్ పర్పస్గా యూజ్ అవుతాయి. అండ్ 2 మీటర్స్ ఏమో చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు, లేదా మనకి ఇలా టాప్స్ వైజ్గా కట్స్ టాప్స్ ఉంటాయి కదా అవి అలా మోడల్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఒక 2 ఏమో పెట్టాను, అంటే వాటి ద్వారా మనం ఎలా బిజినెస్ చేయాలి, మనము ఇంట్లో ఉండి ఎలా వాటిని సేల్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ మనం స్టిచ్ చేసి ఏ విధంగా సేల్ చేసుకోవాలి, అండ్ అలాగే బయట కూడా మనము ఎలా సేల్ చేసుకోవాలి, మనం ఎంత ఒకవేళ మనం కుట్టు ఇంకా వేరే వాళ్ళకి కూడా వర్క్ ఇవ్వాలంటే మనం ఎంతకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను మొత్తం ఒక 2 వీడియోస్లో అయితే మీకు వీడియోస్ అయితే పెట్టాను. ఒకవేళ అవి చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ముక్కల చీరలకు సంబంధించిన బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట, చాలా బాగుంటాయి ముక్కల చీరలు. ఓన్లీ మనకి స్టిచ్చింగ్ రాకపోయినా కూడా ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, చాలా మంచిగా డెవలప్ అవ్వచ్చు ఇలాంటివి తీసుకురావడం వల్ల. బోటికి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ముక్కల చీరలు ఇలాంటివి తీసుకొచ్చే మనకి ఫ్రాక్స్ అనేది డిజైన్ చేసేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని బోటిక్స్ లో. కంపల్సరీగా ముక్కల చీరలు తీసుకుంటారు వాళ్ళు. అయితే ముక్కల చీరలు అంటే మనకి కట్ పీసెస్ అంటే నార్మల్గా మనకి మంచి మంచి క్వాలిటీ కట్ పీసెస్ కూడా ఉంటాయి, అంటే మనకి ఒక రేంజ్ లో ఉన్న ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తాయి కదా, కొత్త మోడల్స్ శారీస్ మనం తీసుకుంటాం. కొత్త మోడల్స్ శారీస్ ఎలా వస్తాయో కొత్త మోడల్ కటింగ్ అంటే కట్ పీసెస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట, వాటితోనే మనకి డిజైన్ చేసేసి ఎక్కువ రేటుకి అయితే సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుట్టిన దానికి మార్జిన్ తీసుకుంటారు, తర్వాత పీసెస్ కి తీసుకుంటారు, ఇలా అన్నిటికి కూడా వాళ్ళు ఒక మార్జిన్ అనేది పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే మనకి ఎక్కువ రేట్ అయితే అవుతాయి. కానీ బోటిక్ లో స్టిచ్ చేసే కంటే మనము ఇంట్లో ఇలా అలాంటి క్లాత్లు తీసుకొచ్చి మనం ఇంట్లో స్టిచ్ చేసుకొని సేల్ చేసుకున్నా కూడా మనకు కూడా మనీ అనేది వస్తుంది. మనం దానికంటే ఒక 100-200 తక్కువ తీసుకున్నాము అంటే ఇంకా బాగా సేల్ అవుతూ ఉంటాయి అనమాట. నేనంటే ఈ బిజినెస్ ఐడియాస్ అయితే చెప్పాను, ఒకవేళ విజిట్ చేయండి మన ఛానల్లో. ఎక్కువగా టైలరింగ్ సంబంధించిన వీడియోస్, టైలరింగ్ ఎలా సక్సెస్ చేసుకోవాలి, టైలరింగ్ లో మనము ఏ విధంగా కొడితే మనకు మనీ అనేది ఎక్కువ వస్తాయి, అండ్ అలాగే మనం ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తే ఎంత లాభం, అండ్ అలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో టైలరింగ్ ఎలా చేయాలి, అండ్ షాప్స్ పెట్టుకున్నా ఎలా డెవలప్ అవ్వాలి, ఇలాంటి చాలా టిప్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వస్తే
ఇవేంటి అనుకుంటున్నారా? ఇవైతే నేను మొన్నైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కట్ పీసెస్ చూపించాను అంటే డ్రెస్ పర్పస్. ఇవి మాత్రం శారీస్ కి సంబంధించిన కట్ పీసెస్ అనమాట, అంటే కట్ శారీస్. కట్ పీసెస్ కాదు, కట్ శారీస్. ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు 3 కట్ పీసెస్ కూడా చూపించాను, కానీ అవి డ్రెస్ పర్పస్ గా యూజ్ అవుతాయి. ఇవైతే మాత్రం శారీస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఓకే మేము కట్ పీసెస్ కట్టుకోము అనుకునే వాళ్ళకి ఫ్రాక్స్ మోడల్ లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే కట్ పీసెస్, కట్ శారీస్ అనమాట ఇవి. అయితే ఇది ఒకసారి చూపిస్తాను మీకు. నేను ఇంతకు ముందు అయితే బెండిల్కి బెండిల్కి తీసుకొచ్చి సేల్ చేసేదాన్ని. ఎలా అంటే ఒక బెండిల్కి వచ్చేసి 30 శారీస్ లేదా 25 శారీస్ అలా ఉండేటివి అనమాట. మనకి కొత్త కొత్త మోడల్స్, మనము మంచి మోడల్స్ కొత్త శారీస్ ఎలా వస్తాయో వాటికి సంబంధించిన కట్ పీసెస్ కూడా, అంటే కట్ శారీస్ కూడా మనకి వస్తాయి అనమాట. కాబట్టి కట్ శారీ మనం నార్మల్ శారీ కంటే కట్ శారీస్ కొంచెం తక్కువ దొరుకుతాయి, తక్కువ దొరుకుతాయి. మనము కొంచెం తక్కువకే అమ్ముకోవచ్చు అనమాట. అంటే మనము ఫుల్ శారీ కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొనని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ కొత్త శారీస్ కొనుక్కోలేని వాళ్ళు అలాంటి మోడల్స్ కట్టుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్, ఒక అదనేది ఉంటుంది కదా ఎవరికైనా కూడా, అలాంటి వాళ్ళకి ఈ కట్ పీసెస్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, చెప్పాను కదా మనము ఎక్కువ రేంజ్ లో శారీస్ అయితే తీసుకుంటాము, కానీ దానికి సంబంధించిన సేమ్ అదే మోడల్ మనకి కట్ శారీస్ లో వస్తాయి. అప్పుడు మనకి కట్ శారీస్ తీసుకుంటే ఇంకా తక్కువ రేట్ పడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసుకునే కంటే ఇది తీసుకుంటే బెస్ట్ కదా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకోసమని నేనేం చేశానంటే ఇలాంటి కట్ శారీస్ అయితే తీసుకొచ్చి సేల్ చేశాను. అయితే మీరు అనుకోవచ్చు ఎందుకు ఫుల్ శారీస్ అయితే సేల్ చేయొచ్చు కదా, ఇలా కట్ శారీస్ ఎందుకు, కట్ శారీస్ ఎక్కువ కట్టుకోరు కదా అనుకుంటే అదైతే పొరపాటు అనమాట. ఎందుకంటే ఇలాంటి శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే నేను చెప్పాను కదా ఎక్కువగా మనము అందరూ చేసే బిజినెస్ మనం చేయాలని చూడకూడదు. ఎప్పుడైనా కూడా కొంచెం మనం డిఫరెంట్ గా ఆలోచించాలి, అప్పుడే ఏదైనా సాధించగలుగుతాము. నేనైతే అదే అనుకున్నాను. అందరూ ఇప్పుడు ఇప్పుడు సిటీ అన్న తర్వాత, సిటీ అయినా పల్లెటూరు అయినా ఎక్కడైనా కూడా మనం ఎక్కువగా నార్మల్ శారీస్ అంటే ఫుల్ శారీస్ సేల్ చేస్తూ ఉంటారు. అవి కొత్త మోడల్ అయినా లేకపోతే తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా ఏవైనా కూడా మనకి నార్మల్ గా షాపుల్లో దొరికేటివి, ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో కూడా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ తెచ్చేటి ఏంటి, ఫుల్ శారీస్ తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇలాంటి కట్ శారీస్ అనేది సేల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మీరు అనుకోవచ్చు. అందుకోసమే నేను ఎప్పుడైతే అనుకున్నానో అందరికంటే నేను ఫస్ట్ శారీస్ తెద్దాం అనుకున్నాను. కానీ శారీస్ తెద్దాం అనుకున్నప్పుడు అనిపించింది ఇన్ని షాప్స్ ఉండగా, మన చుట్టుపక్కల ఇన్ని షాప్స్ ఉన్నాయి, ఇంతమంది సేల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుండి దాటుకొని మన దగ్గరికి వస్తారా, మన దగ్గర తీసుకుంటారా అన్న ఒక థాట్ అయితే వచ్చిందనమాట. అలాంటప్పుడు నేనేమనుకున్నానంటే ఇక్కడ ఏరియాలో ఎక్కడ అయితే కూడా ఇలాంటి కట్ శారీస్ కానీ కట్ పీసెస్ కానీ దొరకవు, అలాంటప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు, అలా ఒక థాట్ వచ్చిందనమాట నాకు. అందుకనే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఎప్పుడైనా కూడా మనము అందరిలాగా కాకుండా మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మనం అందరికంటే కూడా ఒక మెట్టు ఎక్కువగా ఆలోచించాలి, అండ్ డిఫరెంట్గా ట్రై చేయాలి. డిఫరెంట్గా ట్రై చేసినప్పుడే కస్టమర్స్ అనేవాళ్ళు మన వైపు వస్తారు. లేదు అంటే నార్మల్గా మనం శారీస్ తెచ్చామనుకోండి, ఇంకా ఎక్కడైనా ఇవే శారీస్ కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు అనమాట. అదే ఇలాంటి కట్ శారీస్, కొత్త మోడల్ శారీస్ తెచ్చామనుకోండి అక్కడ తీసుకుంటేనేమో ఎక్కువ రేట్ ఉంటుంది, ఇక్కడ ఒక మధ్యలో ఒక స్టిచ్చింగ్ మాత్రమే వస్తుంది, కానీ అవి ఇవి సేమ్ కానీ రేట్ మాత్రం ఇది చూస్తే తక్కువ వస్తుంది. అలా ఉంటుంది అనమాట. ఎవరికైనా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎవరికైనా కూడా అలాంటి ఆలోచన వస్తుంది అనమాట మనకి. అయితే మీరు అనుకోవచ్చు కట్ పీసెస్ ముక్కలు వస్తాయి కదా ఇలా అని చెప్పేసి. ముక్కలు అయితే ఎక్కడ వస్తాయి అంటే చూపిస్తాను నేను మీకు, చూడండి. దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది, మళ్ళీ ముక్కల శారీస్కి బ్లౌజ్ రాదు అనుకోకండి, బ్లౌజ్ కూడా వస్తుంది. ఇది ఇప్పుడైతే ఇది ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఇలాంటి ఒక సేమ్ ఈ మోడల్లో కలర్స్ వేరు, నేను ఒక 10 వరకు తెచ్చాను, ఒక కట్టలో 10 వరకు ఉండే, అవి కూడా సేల్ అయిపోయాయి. చాలా వరకు తెచ్చాను, మస్తు అసలు పోయినాయి, ఎందుకంటే చాలా మంది తీసేసుకున్నారు అనమాట. ఇవి తీసుకొని కూడా ఇప్పటికి చెప్పాను కదా 6 మంత్స్ అయింది, ఈ మధ్యలో మళ్ళీ తీసుకురాలేదు, ఇంకా అప్పుడు తీసుకునే ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ఉంటే నేను చూపిస్తున్నాను, లేకపోతే అసలు నేను అప్పుడు తెచ్చినప్పుడు మన ఛానల్ అనేది అంతగా, అంటే నేను వేరే ఛానల్లో పెట్టాను, అప్పుడు ఈ ఛానల్లో పెట్టలేదు అనమాట. లేకపోతే మీకు చాలా వరకు నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది మీ అందరికీ చూపించదని మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు, చూడండి దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. అయితే ఇది వచ్చేసి ఒక పీసు, మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, తెలియాలి కదా అని చెప్పేసి.
చూడండి మనకి ఇది ఓన్లీ కట్ పీస్ అంతే తప్పితే మనకు ఒక మధ్యలో ఒక జాయింట్ అనేది వస్తుంది ఆ జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా చూపిస్తాను ఇది ఒక ముక్కన ఈ ముక్క ఎన్ని మీటర్లు ఉందో కూడా చూపిస్తాను అయితే మీ అందరికి ఇంకొక ముక్కల చీరలు తీసుకోవడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ ఉంది ఏంటి అంటే ముక్కల చీరలు అనేది మన నార్మల్ చీర కంటే కూడా ఇంకొక మీటర్ ఎక్స్ట్రా వస్తుందండి కంపల్సరీగా మనకి ఒక 7 మీటర్స్ వరకు వస్తుంది అప్పుడు మనకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా చాలా యూస్ అవుతుంది కొంచెం పళ్ళు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుంది అన్నమాట చూడండి ఇది వచ్చేసి 3 మీటర్స్ పైనే ఉంది దగ్గర దగ్గర 4 మీటర్స్ వరకు ఉంది చూడండి 4 లేయర్స్ ఇది 4 లేయర్స్ లాగా నేను ఫోల్డ్ చేశాను ఇది వచ్చేసి ఒక దగ్గర దగ్గర 4 మీటర్స్ దాకా ఉన్నది కదా ఒక పీస్ అండ్ ఇంకొక పీస్ చూడండి ఇదొక 2 మీటర్స్ వరకు వచ్చింది ఇదొక 2 మీటర్స్ చూడండి ఇదొక 2 మీటర్స్ అంటే మనకి ఇదే 6 మీటర్స్ ఉంది చూడండి మనకి బ్లౌజ్ పట్టకనే మనకి ఇదొక 6 మీటర్స్ ఉంది అంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఈ సారీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే నార్మల్ సారీస్ ఏందంటే మనకి 5 5½ వస్తాయి మనకి బ్లౌజ్ తో కలిపి 6 మీటర్స్ వస్తాయి కానీ ఇది వచ్చేసి ఓన్లీ ఈ రెండు పీసెస్ ఏ మనకి 6 మీటర్స్ వచ్చింది ఈ బ్లౌజ్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట కాబట్టి సరిపోతది అండ్ ఇంకొకసారి ఇది మిగిలిన సారీస్ ఏ మీకు చూపిస్తున్నానండి ఆల్్రెడీ ఇవన్నీ సీల్ అయిపోయాయన్నమాట అండ్ ఇది కూడా చూడండి ఇది కూడా ముక్కల సారీనే అండ్ కట్ పీసెస్ ఎక్కడ వస్తాయో చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదొచ్చేసి బ్లౌజ్ కదా అండ్ ఇదేమో ఈ బ్లౌజ్ అయితే దీన్ని జాయింట్ చేసి వచ్చింది కట్ చేయాలి బ్లౌజ్తో కలిపి మనకి ఇది ఒక 4½ వరకు ఉందండి చూడండి బ్లౌజ్తో కలిపి ఇది 4½ ఉంది ఇంకొక పీస్ చూపిస్తాను ఇది ఒక పీస్ కదా ఇది ఒకటి ఇది వచ్చేసి ఒక 2 మీటర్స్ ఉంది అంటే 6½ అలా వచ్చిందనమాట ఇది అలా ఒక్కొక్కటి అలా వస్తుంది ఒక్కొక్కటేమో 7 వస్తుంది ఒక్కొక్కటేమో 7½ కూడా రావచ్చు అనమాట అలా వస్తాయి అనమాట అలా వచ్చినప్పుడు మనకి బెనిఫిటే కదండి అయితే మీకు ఇలా జాయింట్ సారీస్ కదా ఈ జాయింట్ మనకి పైన కనబడుతుందేమో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా మీకు డౌట్ రాకుండా చూపిస్తాను నేను ఒక సారీ అయితే స్టిచ్ చేసుకున్నాను అది చూపిస్తాను ఇదిగోండి ఇదైతే నా వీడియోస్లో మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా ఈ సారీ అయితే మీరు నా మన ఛానల్లో చాలాసార్లు చూసే ఉంటారు నేనైతే ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను చూడండి ఇది ఈ బ్లౌజ్ పీస్ ఇది కట్ సారీ మీకు చాలాసార్లు చెప్పాను ఇది కట్ సారీ అండి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అని చెప్పేసి ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసుకున్నాను నేను ఈ విధంగా ఇది నేను కుట్టుకున్నదే అండ్ మన కట్ సారీస్లోదే నేను ఒక పీస్ అయితే తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి బ్లౌజు అయితే కట్ పీస్ అంటే మనం ఇప్పుడు కట్ సారీస్ తీసుకున్నప్పుడు జాయింట్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కూడా 6 మీటర్స్ పైనే వస్తుందండి పెద్ద పళ్ళు వేసినా కూడా నాకైతే ఫుల్గా సరిపోతుంది చూడండి దీనికి కూడా పళ్ళు వస్తుంది అండ్ అన్నీ వస్తాయి అన్నమాట చూడండి ఇది కట్ పీసే చూడండి మేము మొత్తం సారీ చూపిస్తున్నాను ఇది పళ్ళు నుండి చూపిస్తున్నానా మీకు జాయింట్ ఎక్కడ వస్తుంది నేను ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను చూడండి ఈ విధంగా చూడండి దీనికి ఫాల్ వేసేసుకున్నాను నేను ఇదిగోండి ఇక్కడ వచ్చింది జాయింట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ మనకి రెండు పీసెస్ వచ్చినప్పుడు మనం ఇలా జాయింట్ చేసేసుకోవాలి చూడండి బయటికి మనకి ఏమంతా కనిపించదు అనమాట ఈ విధంగా వస్తుంది ఇది లోపల వైపు అనమాట లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేశాను లేదు అనుకుంటే ఇలా మనము పీకో కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా దారాలు పువ్వులు అలాంటివి రాకుండా ఈ విధంగా పీకో చేసేసుకోండి ఈ విధంగా పీకో చేసేసి మనం నార్మల్గా ఫాల్ ఎలా వేసాము అలా వేసేస్తాను ఇక్కడ జాయింట్ వచ్చింది కదా ఇక్కడ ఫాల్ వేసేసాను అయితే ఇది ఎక్కడ వచ్చిందో చూడండి ఇది వచ్చేసి కట్ మనము కట్టుకుంటాం కదా కట్టుకునే స్టార్టింగ్లో వచ్చింది అనమాట చూడండి పళ్ళు సైడ్ రాలేదు మనకి ఇక్కడ చూడండి ఇది ఇది కట్టుగొంగు అంటారు కదా ఇది చూడండి ఈ కట్టుగొంగు కరెక్ట్ ఎంత ఉందంటే మనకి 1½ మీటర్
చూడండి ఈ ఇక్కడ ఇక్కడ కట్ వచ్చింది ఇది ఎడ్జెస్ ఈ కట్ చూడండి దాదాపు 1.5 మీటర్ ఉంటది అంతే ఇది 1.5 మీటర్ ఉంటది కదా ఇది వచ్చేసి మనకి కట్ గొంగలో వెళ్ళిపోతుంది అంటే మనం ఇలా రౌండ్ గా చుట్టి కుచ్చులు పెట్టుకునే దగ్గరికి వస్తదన్నమాట అంటే ఇది మనకి ఇలా ఫ్రిల్స్ లోకి వెళ్ళిపోతది చూడండి ఇలా ఫ్రిల్స్ లోకి వెళ్ళిపోతది ఇది ఇది ఇలా ఫ్రిల్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది కనిపించదు కదా అలాంటప్పుడు మనకి సారి ఇలా అన్న ఫీలింగ్ అయితే రాదన్నమాట ఎవరికి కనబడదు మనం చెప్తే తప్పితే ఇది ముక్కల చీర అనేది ఎవ్వరికి తెలియదు కాబట్టి ఇలాంటి బిజినెస్ కూడా చేసుకోవచ్చు నేనైతే చాలా వరకు సేల్ చేశానండి ఈ మధ్య తీసుకురాలేదు ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ ఇటు ఇది కొంచెం ఫీల్ అవ్వట్లేదు అనమాట అందుకనే చేశాను అయితే తర్వాత మీరు మళ్ళీ ఫుల్ సారీస్ కూడా తెచ్చారు కదా అని మీకు డౌట్ రావచ్చు అవును నేను ఫస్ట్ కట్ సారీస్ తీసుకొచ్చేసి కట్ సారీస్ సేల్ చేసేటప్పుడే ఇంకా కొంతమంది ఏంటంటే ఫుల్ సారీస్ కూడా తీసుకురమ్మని చెప్పేసి అడిగేసరికి ఫుల్ సారీస్ కూడా కొన్ని తీసుకొస్తూ ఉన్నాను అనమాట వీటితో పాటు అవి కూడా సేల్ చేశాను ఇవి కావాల్సిన వాళ్ళకి ఇవి ఇచ్చాను అవి కావాల్సిన వాళ్ళకి అవి ఇచ్చాను అయితే ఇవి ఒక కట్టలోవి ఇది ఇంకో కట్ట అనమాట ఇది వేరే క్లాత్ మన క్లాత్ ల వైజ్ గా కూడా రేట్స్ అయితే ఉంటాయి అనమాట వీట్లలో ఒకటి మిగిలింది ఇది ఇది కూడా కట్ సారీనే ఇది కూడా కట్ సారీనే ఇది కూడా రెండు పీసెస్ వచ్చింది కొన్నిట్లలో బ్లౌజులు వస్తాయి కొన్నిట్లలో బ్లౌజ్ రావు బ్లౌజ్ వచ్చిన దానికి రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది బ్లౌజులు రాని వాటికి కొంచెం తక్కువగా ఉంటాయి అలా మనము మనకి ఇష్టమని మనం తీసుకోవచ్చు అనమాట నేను తీసుకున్న సారీ అయితే ఇలా ఉంది అండ్ ఇదన్నమాట నేను తీసుకున్న సారీ అయితే ఇలా ఉందన్నమాట అండ్ చాలా వరకు చాలా సేల్ చేశారండి ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అంటే మనకి టైలరింగ్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తున్నాను కదా ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండ్ ఇంకా వచ్చిన కస్టమర్స్కి మనం ఏం చేయాలంటే ఇప్పుడు బ్లౌజ్ కుడతా మనము డైలీ కుట్టుకుంటూ ఉంటాము స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో కస్టమర్స్ వచ్చినప్పుడు శారీస్ అయితే చూపించాలి కాబట్టి శారీస్ చూపించేటప్పుడు నాకు కొంచెం రిస్క్ అవుతుంది అనమాట అంటే వీటి చూపించడం వల్ల ఏంటంటే కొంచెం టైం అనేది వేస్ట్ అవ్వబోతుంది దానివల్ల అయితే నేను ఈ మధ్యలో అయితే తీసుకురావట్లేదు కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ సీజన్ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ నేనైతే స్టార్ట్ చేస్తాను బిజినెస్ అప్పుడు మీకు కంపల్సరీగా నేను చూపిస్తాను నేను ఎక్కడ నుండి తీసుకొచ్చాను ఎలా తీసుకొచ్చాను ఎంతకు తీసుకొచ్చాను ఎంతకు సేల్ చేస్తున్నాను అవన్నీ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను బిజినెస్కి సంబంధించినవి అయితే ఈరోజు అయితే వీడియో ఇదే అనమాట మీకు అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి